భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ. సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్. పెద్దపల్లిలో సున్నత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్విజ్ కాంపిటీషన్, పాల్గొన్న 300 మంది ముస్లిం యువకులు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కుండపోత వర్షం, రోడ్లపై వరద ప్రవాహం, స్తంభించిన జనజీవనం. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో స్వతంత్ర సమరయోధుల సంస్మరణ కార్యక్రమం. తెలంగాణ స్వతంత్ర సమరయోధుల త్యాగాలు మరవలేనివన్న స్వతంత్ర సమరయోధుల వారసుల సంఘం, పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు బాలసాని వెంకటేశం. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దేశంలోనే విజన్ ఉన్న గొప్ప నాయకుడు, తెలుగుదేశం పార్టీ పెద్దపల్లి జిల్లా మాజీ అధ్యక్షుడు అక్కపాక తిరుపతి. భారీ వర్షాలకు చందపల్లిలోని ఇళ్ల మధ్య నుండి ప్రవహిస్తున్న ఎల్లమ్మ గుండమ్మ చెరువు మత్తడి నీరు ఇళ్లు కూలిపోయే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్న చందపల్లి వాసులు. పెద్దపల్లి పట్టణ పరిధి రంగంపల్లి వద్ద రాజీవ్ రహదారిపై పోటెత్తిన వరద ప్రవాహం, ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోయిన అంబులెన్స్. ధర్మారంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిబిరం, మెడికల్ క్యాంప్. మీజంపేట గ్రామ కారోబార్ చెప్పాల పవన్ నక్కలవాగులో పడి గల్లంతు, సంఘటన స్థలాన్ని పరిశీలించిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. భారీ వర్షానికి పెద్దబంకూర్ గ్రామంలోని ఇళ్లలోకి ప్రవహిస్తున్న వర్షపు నీరు. రాఘవపూర్ ప్రభుత్వ పాఠశాలలో నిలిచిన వర్షపు నీరు చెరువును తలపిస్తున్న పాఠశాల. పెద్దపల్లి మండలం కొత్తపల్లి గ్రామ శివార్లో గల రోడ్డుపై నుండి ప్రవహిస్తున్న వరద నీరు.